వాడు మిశ్రమ వ్యక్తి. సగము మానవుడు, శరీరం మానవుడు, వాడు సిరియా ఆర్ ఇరాక్ ఈ రెండు దేశాల్లో ఒక దేశపు నాయకుడు. వాడు చచ్చిపోతాడు, ఆ తర్వాత వేరొక ఆత్మ అగాధములో నుంచి పాతాళ లోకము నుంచి వచ్చి వాడి లోపల దూరుతుంది. గడిచిన కాలములో ఉన్నటువంటి ఒకనొక శూరుడు ప్రపంచాన్ని ఏలుదామని కలలు కానీ అవకాశం లేక చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయిన ఒక శూరుని ఆత్మ, నాకు మళ్ళొక ఛాన్స్ దొరికితే బాగుండు ప్రపంచాన్ని ఏలుతానని రోషంతో పౌరుషంతో ప్రతీకార వాంఛతో భగభగ మండిపోతూ ఒక మహాబలశూరుని ఆత్మ పాతాళ లోకంలో తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ సిరియా రాజు లేక అషూరు రాజు శరీరం చచ్చిపోతుందో అప్పుడు వాడికి అవకాశం వస్తుంది పాతాళ లోకంలో ప్రతీకార వాంఛతో రగిలిపోతూ మండిపోతున్నటువంటి ప్రాచీన కాలపు మహాశూరుని ఆత్మ అక్కడి నుంచి వచ్చి ఈ రాజు ఆత్మ శరీరంలో దూరుతుంది. రాజు శరీరంలో దూరుతుంది ఆ ప్రాచీన శూరుని ఆత్మ. వాడు లేచి కూర్చుంటాడు, నిలబడతాడు, మాట్లాడతాడు, నేను చచ్చిపోయి బ్రతికానంటాడు. భూప్రజలు నమ్ముతారు, ఇంకా తిరిగే లేదు వాడికి. ఆ తర్వాత వాడు ఎదురేలేనటువంటి నిరంకుశాధికారముతో భూమిని, భూలోకాన్ని 3.5 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ తర్వాత అప్పటికి ఇంకా ఇస్రాయేల్తో సంధి జరగదు. ఇది జరుగుతుంది, ఇలా చచ్చిపోయి లేవడం జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా ఇస్రాయేలీలు ఒక పట్టాన్ని నమ్మరు. అసలు నువ్వు అరబ్ కదా, అరబ్లు అంటే మాకు బద్ధ శత్రువులు, ఏం అద్భుతాలు జరిగినాయో మాకు సంబంధం లేదు, లేఖనాల ప్రకారం మాకు మా దగ్గర పుట్టాలి కానీ మెస్సీయా అక్కడిక్కడ మా శత్రు దేశంలో పుడితే ఎలా నమ్ముతాం? మీరేం మాయలు చేసుకున్నారు, ఏం మంత్రాలు నేర్చుకున్నారు? ఇస్రాయేల్ దేశం ఒప్పుకోదు. అప్పుడు ఇతను అంటాడు, ఇస్రాయేలీయులారా, నేను మీ సహోదరుడను, మీరు నేను మనమందరం అబ్రహాం సంతానం కాదా? మీ సహోదరులలో ఇంకో ప్రవక్తను పుట్టిస్తానని దేవుడు చెప్పలేదా? మీ సహోదరులు అంటే మీరు కాదుగా, అరబ్బులేగా, ఎందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు? సరే, మీరు నా ప్రజలు, దేవుని ప్రజలు, మీకోసమే నేను వచ్చాను. అరబ్బు జాతులు మీరు ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటున్నారు కదా, అరబ్బు నాయకుడై పుట్టి మీతో సంధి చేస్తే యుద్ధాలే ఉండవని, శాంతి ఈ రీతికి ఇవ్వటానికి నేను వచ్చాను. ఇక్కడ పుట్టినందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా, చచ్చిపోయి లేస్తే మీరు కళ్ళారు చూశారు, అయినా అనుమానిస్తున్నారు కదా, అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, తప్పకుండా మీరు మీ తప్పు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. 1-7 సంవత్సరాలు మీకు నేను ఫ్రీ టైం ఇస్తాను, మిగతా ప్రపంచాలన్నీ, ప్రపంచ దేశములన్నిటినీ, ప్రపంచ దేశములన్నిటినీ నేను పరిపాలిస్తాను ఇనుప దండములాగా, విత్ ఐరన్ విల్ అండ్ పవర్, విత్ ఐరన్ ఫిస్ట్ ఐ రూల్ ద హోల్ వరల్డ్. నా శాసనాలకు అన్ని దేశాలు లోబడాలి, కానీ మీరు దేవుని ప్రజలు, నా ప్రజలు, మీకు ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ ఉంది ఇస్రాయేలీలకు. నా చట్టాలు అన్ని దేశాల్లో అమలవుతాయి, మీ ఒక్క దేశంలో నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మిమ్మల్ని నేను దేంట్లో ఏ విషయంలో బలవంతం చేయను, నన్ను స్టడీ చేయండి 1-7 సంవత్సరాలు. ఎందుకంటే ప్రపంచమంతా నేను శాంతి రాజ్యం స్థాపించిన దేవుని ప్రజలు, మీరు కలవకపోతే అది సంపూర్ణం కాదు. కాబట్టి మీకు నేను 7 సంవత్సరాల వరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను, మీ మీద బలవంతం చేయను, నా చట్టాలు మీ నెత్తిన రుద్దం. 7 ఏళ్ళు టైం తీసుకోండి, నన్ను పరిశీలించండి, మీరు కన్విన్స్ అయితేనే అప్పుడు నన్ను మీ మెస్సీయాగా అంగీకరించండి. 7 సంవత్సరాలు మీరు కన్విన్స్ కాకపోతే అప్పుడు చూద్దాం, కానీ తప్పకుండా మీరు ఒప్పుకుంటారని నా నమ్మకం అని చెప్పి, అప్పుడు ఇజ్రాయేలీ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేస్తా,
లేఖనాల ప్రకారము ఇతడు వేరొక జాతిలో పుడితే మన మెస్సీయాగా అంగీకరించడానికి వీల్లేదు. అయినా అతడు 7 సంవత్సరాల వరకు నన్ను పరీక్షించమంటున్నాడు గనక మనం ప్రార్థన చేద్దాం. యెహోవా దేవుడు నిరూపించాలి ఇతడికి 7 ఏళ్ళ వరకు మనం అవకాశం ఇద్దాం. మన మీద తన చట్టాలు రుద్దనని చెప్పి అంటున్నాడుగా, కానీ మనకేంటి బాధ ఇంకా. అలాగే 7 ఏళ్ళ వరకు మా మీద నీవు బలవంతం ఏమి చేయకుండా మాకు ఫ్రీ టైం ఇస్తాను అంటున్నావు కనుక నేను 7 ఏళ్ళ వరకు పరిశీలిస్తాము, ఆ తర్వాతనే మా మనస్సాక్షి మా రబ్బునీలు మా బోధకులు మా లేఖనాలు ఒప్పుకుంటే అప్పుడు నేను మేము శాశ్వతంగా మా మెస్సీయాగా అంగీకరిస్తాం. 7 ఇయర్స్ వరకు శాంతి ఒప్పందం ఇజ్రాయెల్తో చేస్తాం. అయితే గమనించాలి, ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ జనాభా 100% అందరూ ఒప్పుకోరు. దానియేలు 9:27 అతడు అనేకులతో సంధి స్థిరపరచడం ఉంది. అనేకులు అంటే అందరూ కాదు, అందరూ కాదు, ఇజ్రాయెల్ పార్లమెంట్లో కానీ ఇజ్రాయెల్ జనాభాలో కానీ మెజారిటీ ఈ సంధికి ఒప్పుకుంటారు, కానీ అక్కడ మైనారిటీ కొంతమంది ఉంటారు రోషం కలిగిన వాళ్ళు. ఇదంతా మోసం మోసం కుట్ర, ఎందుకు ఇలా చేస్తున్నారు మన దేశ పెద్దలు? వాడు ఆరబ్బైతే వాడిని మనం ఒప్పుకోవడం ఏంటి? ఏంటి శాంతి ఒప్పందాలు? మీరు సైతానంతోనే ఒప్పందం చేస్తున్నారు, పాతాళముతోనే ఒప్పందం చేస్తున్నారు, వద్దు అనే వాళ్ళు ఒక 20% అయితే ఉంటారు. ఆ పర్వాలేదులేండి, ప్రజాస్వామ్యం కదా, పాలక వర్గం ఏ పని చేసినా వద్దనే వాళ్ళు కొందరు ఉంటారు. డెమోక్రసీ, వాళ్ళు కూడా నా తమ్ముళ్ళే, వాళ్ళు కూడా ముందు ముందు ఒప్పుకుంటారులే, ముందు కాదన్న వాళ్ళే తర్వాత ఒప్పుకుంటారు. మెజారిటీ తప్పు ఉంది కదా, ఒప్పుకుంది కదా, డెమోక్రాటిక్ సిస్టంలో అధిక శాతం మెజారిటీ ఒప్పుకుంటే అందరూ ఒప్పుకోరా? కాబట్టి కొంతమంది వద్దు వద్దు అంటుండగానే అనేకులు ఓకే అంటారు గనక, ఒప్పుకుంటారు గనక అనేకులతో నిబంధన స్థిరపరుస్తాడు. ఈ వార్త ఒకనాటికి మనకు తెల్లవారుజామున పేపర్లలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ న్యూస్ మీడియాలో వస్తుంది. ప్రపంచ రాజుగా ఉండి దురదృష్టవశాత్తు చిన్న పోరాటములు అసువులు బాసి మరణించి ప్రపంచ ప్రజలందరి కళ్ళ ముందే తిరిగి బ్రతికినటువంటి ఈ ప్రపంచ రాజు దైవావతారుడని సకల ప్రపంచ ప్రజలందరూ కీర్తించి పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా ఇస్రాయేల్ దేశం ఒకటి మాత్రం వ్యతిరేకించింది. అయినా ప్రపంచ రాజు దయామయుడై ఇస్రాయేల్ ప్రజలకు ప్రత్యేకమైన ప్రతిపత్తి కల్పించి ప్రత్యేక అవకాశం ఇచ్చి 7 సంవత్సరాలు నన్ను పరీక్షించండి అని దయామయుడై ఆయన అవకాశం ఇచ్చాడు. నిన్న జరిగిన అర్ధరాత్రి జరిగినటువంటి చర్చలలో ప్రపంచ రాజుగారికి ఇజ్రాయేలీ ప్రభుత్వానికి ప్రత్యేక ఒప్పందము జరిగింది. 7 సంవత్సరాల వరకు ఇజ్రాయేల్ దేశముతో ప్రత్యేక సంధి చేసుకున్నాడు ప్రపంచ రాజు. ఇజ్రాయేల్ ప్రభుత్వం 7 ఏళ్ళ వరకు ఇతన్ని పరీక్షిస్తానని ప్రకటించింది. కనుక ఇజ్రాయేల్తో ప్రపంచ రాజు ఇంకా వివాదం ఉండదు, శాంతి ఒప్పందం జరిగింది 7 సంవత్సరాల కానీ వార్తాపత్రికలు కథనం వస్తుంది, మనము చదువుతాము. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, దానియేలు ప్రవచించిన 70వ వారం స్టార్ట్ అయిపోతుంది. ఆ 70వ వారంలో ఏం జరుగుతుందో మన ముందు వచ్చే క్లాసెస్ లో మనం చూసుకుందాం, నేర్చుకుందాం. ఇంతటితో ఈ పాఠము సరి, పాఠము సమాప్తం. అందరికీ వందన.